నేను కోరుతా ఉన్నా వేదిక మీద వేదిక ద్వారా తెలంగాణ ప్రజలారా తెలంగాణలో మార్పు చాలా అవసరం తెలంగాణలో మార్పు చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఏ ఆకాంక్షంతో మనం ప్రత్యేక తెలంగాణను చేసుకున్నామో ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరాలంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా తెలంగాణ అభివృద్ధి కోరుకునే వాళ్ళు తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోరుకునే వాళ్ళు తెలంగాణ రైతాంగం యొక్క అభివృద్ధిని ఆశించే వాళ్ళు తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు తీరాలనుకునేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత అయితే పోరాటం చేశామో వారంతా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలి కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే పార్టీ ఉంటేనే ఈ యొక్క అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది తెలంగాణ ప్రజల కలలు నిజమవుతాయని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి కేసీఆర్ గారు ఎంత డబ్బు దుర్వినియోగం చేస్తా ఉన్నాడు మొన్నటికి మొన్న 10 దశాబ్ది ఉత్సవాలట దశాబ్ది ఉత్సవాలు చేయనికే ప్రభుత్వం డబ్బులంట చెరువుల కాడ చేపలు మటన్లు ఇంగల ఎవరి పైసలయ్యావి కేసీఆర్ ఇంటికెళ్ళి వచ్చిన పైసల ప్రభుత్వం పైసలు తీసుకొచ్చి వాళ్ళ పార్టీ యొక్క ఉత్సవాలను చేసుకున్నటువంటి స్థాయికి దిగజారిండు అంటే మరి కేసీఆర్ యొక్క ఔన్నత్యాన్ని మనం అందరం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఏం ఘనకార్యం చేసిండని చెప్పేసి ఈరోజు 9 దశాబ్ది ఉత్సవాలు చేసుకున్నాడు ఈ తెలంగాణలో ప్రజల ఆకాంక్ష నెరవేర్చిండా నిరుద్యోగైన ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చిండా టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాన్ని లీక్ చేసినటువంటి ఒక అసమర్థమైనటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ కుటుంబం వాళ్ళ యొక్క పాత్రనే ఉంది ఆ పేపర్ లీకేజీలో కూడా ఎంతో మంది పిల్లలు 30 లక్షల మంది విద్యార్థుల యొక్క ఉసురు కేసీఆర్ పోసుకున్నాడు ఆ పరీక్షను పత్రాన్ని లీక్ చేసి ఎంతో మంది ఈరోజు ఉద్యమాల పేరిట ఉద్యమాలు చేస్తే అంచిరేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆర్టీసీ ఉద్యోగులు కావచ్చు టీచర్లు కావచ్చు అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు మొన్నటికి మొన్న చేసినటువంటి మన గ్రామ కార్యదర్శులు కావచ్చు ప్రతి ఒక్కరు ఎవరు ఎక్కడ ఎలాంటి ఉద్యమం చేసినా ఆ ఉద్యమాన్ని అణిచివేయడం వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం పైగా దబాయించి బెదిరించి గ్రామాలకు పోతే మాకు ఓటేయకుంటే మీకు పింఛన్ రాదు మాకు ఓటేయకుంటే రైతు బంధు రాదు ఒకసారి రైతులారా మీరందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అలా రైతు బంధుని ఎకరాకి ఇచ్చేటటువంటి 10,000 గురించి ఆలోచిస్తూ ఉన్నారు కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక యూరియా సంచి మీద 300 రూపాయలకి మీకు యూరియా సంచి ఇస్తా ఉంది దాని మీద దాదాపు 2462 రూపాయలు సబ్సిడీ ఒక యూరియా సంచికి ఇస్తా ఉంది ఒక డిఏపి సంచి కూడా 2400 చిల్లర డిఏపి సంచికి ఇస్తా ఉంది అంటే ఒక 2 సంచుల డిఏపి 2 సంచుల ఎరువు యూరియా వేసుకుంటే కూడా ఇంకా ఎక్కువ వేసుకుంటారు ఎరువులు కొంత రైతులైతే 3 సంచులు కూడా వేస్తారు యూరియా ఒక్క ఎకరాక కనుక మీరు లెక్క చేసుకుంటే రైతు సమ్మాన్ నిధి కిసాన్ సమ్మాన్ నిధికి 6,000 కూడా లెక్క చేసుకుంటే దాదాపు 25,000 రూపాయలు ఒక ఎకరాకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు సహాయం చేస్తూ ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒక్క ఎకరాకు మాత్రమే అది ఒక ఎకరాకు నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి సబ్సిడీ కేవలం యూరియా అండ్ డిఏపి మీదనే ఒక ఎకర సంవత్సరానికి దగ్గర దగ్గర 25,000 రూపాయలు అయితే ఒక ఎకరాకి మరి రైతు బంధు పేరు మీద ఈరోజు రైతులకు అందరికి కూడా చిన్న రైతులకే కాదు 100 ఎకరాల రైతులకు కూడా ఈరోజు సబ్సిడీ ఈరోజు రైతు బంధు ఇస్తా ఉన్నాడు ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ బంధు స్ప్రింక్లర్లు బంధు